Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మార్గదర్శిని వదలని సిఐడి రామోజీ శైలజలకు నోటీసులు. ఏపీలో మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ అక్రమంగా డిపాజిట్లు సేకరించిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వీటిపై దర్యాప్తు జరుపుతున్న ఏపీ సిఐడి ఇప్పటికే పలువురు సంస్థ బ్రాంచ్ల మేనేజర్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపింది. ఇదే క్రమంలో తాజాగా సంస్థ ఎండీ శైలజతో పాటు రామోజీ గ్రూప్ చైర్మన్గా ఉన్న రామోజీరావుకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసు విచారణలో భాగంగా ఏపీ సిఐడి అధికారులు ప్రశ్నించేందుకు వీలుగా రామోజీరావుతో పాటు శైలజ కూడా అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం సిఐడి అధికారులు 4 తేదీల్ని వీరిద్దరికీ సూచించారు. 3, 9, 31, 3, 6 ఈ 4 తేదీల్లో ఒకరోజు విచారణకు అందుబాటులో ఉండాలని వీరిద్దరికీ జారీ చేసిన వేర్వేరు నోటీసుల్లో సిఐడి అధికారులు పేర్కొన్నారు. విచారణ కోసం ఇల్లు లేదా ఆఫీసుల్లో అందుబాటులో ఉండాలని వీరిద్దరిని కోరారు. మార్గదర్శి అక్రమాల కేసులో రామోజీ గ్రూప్ చైర్మన్ చిరుకూరి రామోజీరావు A1గా ఉండగా ఆయన కోడలు మార్గదర్శి ఎండీ చిరుకూరి శైలజ A2గా ఉన్నారు. దీంతో వీరిద్దరినీ విచారించేందుకు సిఐడి సిద్ధమవుతోంది. సమాజంలో వీరికున్న పరువు ప్రతిష్టల్ని దృష్టిలో ఉంచుకుని ఇతర నిందితుల తరహాలో సిఐడి కార్యాలయంలో కాకుండా వారి ఇల్లు లేదా ఆఫీసుల్లోనే వీరిని విచారించేందుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు ఏపీలో మార్గదర్శి సంస్థ ఆఫీసులపై తీవ్ర చర్యలు తీసుకోకుండా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఉన్న మార్గదర్శి సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు ఏపీలోని ఇతర బ్రాంచ్ ఆఫీసులపైన అందులో పనిచేసే సంస్థలపైన తీవ్ర చర్యలు తీసుకోకుండా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు నిందితుల్ని ప్రశ్నించేందుకు సిఐడి సిద్ధమవుతోంది.